నమస్తే, నేను మీ దుర్గశ్రీ. నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చి టీవీ ఫోర్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. పోతురాజు కాలువ 89.75 కోట్లతో ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన మంత్రి బాలినేని. చెన్నకేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ మండల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి బాలినేని. జిల్లా ప్రజలు కరోనా వైరస్ విషయంలో అపరిమితంగా ఉండాలన్న వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ టి నీరద. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు పట్టణంలో గుండూరు రోడ్లోని పోతురాజు కాలువ ఆధునీకరణకు 89.75 కోట్ల రూపాయలు మంజూరు చేయించి శనివారం మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పోతురాజు కాలువ ఆధునీకరణ చిరకాల స్వప్నంని సాకారం చేశామన్నారు. మరి పోతురాజు కాలువ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మీ అందరు తెలుసు. వర్షాలు పడితే మీరు పడుతున్న ఇబ్బందులు మీ అందరు చూస్తూనే ఉన్నారు. దానికోసమనే మంత్రి అయిన వెంటనే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శాంక్షన్ చేయకుండానే ఆ ఇల్లు కొట్టేస్తాము ఈ ఇల్లు కొట్టేస్తాము అని చెప్పి గందరగోళం సృష్టించారు. అవునా కదా? మరి నేను చెప్తున్న కాంట్రాక్టులకి మా ఊళ్ళో ఇల్లు ఏం పోకూడదు, పనులు జరగాల. ఎస్సీ గారికి ముందరగారు చెప్పా, మీరేం చేసుకుంటారు, పనులు జరగాలి, పనులు ఇల్లు బాగోకూడదు అని చెప్పడం జరిగింది. ఏమన్నా కాకపోతే కొద్దిగా టాయిలెట్స్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా మీరు కొంచెం లోపల జరుపుకునే దానికి ప్రయత్నం చేస్తే మీకు మీకు ఉపయోగం ఉంటుంది. మళ్ళీ వర్షాలు వస్తే మీకు అన్ని సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మీ సౌకర్య కాదు కోసమే చేస్తున్నామని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మీరు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇట్లానే మనకి ఒంగోలుకి పోతురాజు కాలువ ఒకటి, నల్లకాలువ ఒకటి ఉంది. ఆ నల్లకాలువ కూడా త్వరలోనే మరి ఇప్పుడు ఎస్సీసీ గారితో కూడా చెప్పడం జరిగింది, ఎస్టిమేషన్ వేస్తున్నారు. అది కూడా ఎస్టిమేషన్ వేస్తే అది కూడా త్వరలోనే పనులు ప్రారంభించి ఒంగోలు పట్టణానికి వర్షాలు వస్తే కూడా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఎమ్మెల్యే నేను అభివృద్ధి చేశానని మాట్లాడుతూ ఉన్నాడు, కేవలం మెయిన్ రోడ్లు వేసి నేను అభివృద్ధి చేశానని చెప్పాడు. కానీ స్టమ్ ఏరియాస్ ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా డెవలప్ చేసిన దాఖలాలేవు. అంతకుముందు భద్రం కాలనీ కానీ కేశరాజు గుంట కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఆ రోజు రోడ్లు వేసింది మేమే, పట్టాలు వచ్చింది మేమే,
అన్ని చేసింది మేమే, కానీ అన్ని మేమే చేశామని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఎక్కువ చెప్పుకోను కాబట్టి వాళ్ళు బుద్ధి ఊగులు వదలగొట్టుకుంటా ఉంటారు. అయినా మాకేం ప్రాబ్లం లేదు. అయినా కూడా మీరు మీకు తెలుసు కాబట్టి మీరు నన్న మళ్ళీ నన్న నన్ను మళ్ళా గెలిపించారు, అత్యధిక మేడలతో గెలిపించారు. తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటాను. స్లమ్ ఏరియాస్ అన్నింటిలో కూడా రోడ్డు డ్రైనేజీ అన్ని రకాలుగా మీకు సహాయపడతామని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. పెన్షన్ లేని వాళ్ళందరూ కూడా ఎవరైతే లేని వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అన్ని రకాలుగా ఒంగోలు అభివృద్ధి కోసం మీ అందరి కృషితోటి మీ అందరి సహకారాలతోటి తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కాలం సంబంధించిన పనులకి మీరు అందరూ పూర్తిగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒంగోలు చెన్నకేశవ స్వామి ఆలయం నూతన కమిటీ మహోత్సవంలో మంత్రి బాలినేని దంపతులు పాల్గొని ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. మరియు ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి వర్యులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నూతనంగా ధర్మఘట్ట మండలి ప్రమాణ స్వీకారం చేస్తున్న మెంబర్లు అందరూ వేసుకుని రావాలి. మొట్టమొదటిసారిగా విష్ణుమాచార్యులు గారు, గణేష్ చిరబాబు గారు, పుస్తకాల గోవర్ధన్ రెడ్డి గారు ఈమణి మదన్ మోహన్ అను నేను, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి అను నేను, కరేటి కిరణ్ బాబు అని నేను. ఏం చేద్దామయ్యాను, ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం, ఒంగోలు మండలం ఒంగోలు గ్రామంలోని, ఒంగోలు గ్రామంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ స్వామివారి, శ్రీ ప్రసన్న చెన్నకేశ స్వామివారి దేవస్థానములకు, దేవస్థానములకు ధర్మకర్తగా, ధర్మకర్తగా నియమింపబడిన వారినై, నియమింపబడిన వారినై దేవుని నామమున, దేవుని నామమున ఈ క్రింది విధముగా, ఈ క్రింది విధముగా ప్రమాణముతో, ప్రమాణముతో ప్రమాణము చేయుచున్నాను, ప్రమాణము చేయుచున్నాను.
నాకు నాకు నియోగించబడిన నియోగించబడిన ఉద్యోగమును ఉద్యోగమును ఉద్యోగ ధర్మమును ఉద్యోగ ధర్మమును ఉద్యోగ కార్యమును ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా ధర్మకర్తగా నేను నేను వ్యవహరించడి వ్యవహరించడి దేవాలయ దేవాలయ ధర్మాలయ ధర్మాలయ సంస్థ అభివృద్ధికి సంస్థ అభివృద్ధికి దగ్గర శుద్ధిగా వ్యవహరించను నా ధర్మమును నేను నేను ఉత్తముగాను ఉత్తముగాను విశ్వాసముతోను విశ్వాసముతోను నిస్వార్థముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయముగాను వివేకముతోను నిర్వహించును నేను నేను నిర్వహించాడు నిర్వహించాడు ఉద్యోగ కార్యములందు ఉద్యోగ కార్యములందు అనురాగ దేశములకు అనురాగ దేశములకును విగ్రహములకు విగ్రహములకును ఏ మాత్రము ఏ మాత్రము తావీయనని తావీయనని ప్రమాణం చేయు ప్రమాణం చేయు అనుసరించి అనుసరించి ఉద్యోగమునకు ఉద్యోగమునకు సంబంధించిన సంబంధించిన నిబంధనలు నిబంధనలు నిర్సావహించును నీవు పేరు వాళ్ళు చెప్పండి వాళ్ళు ఈదుపల్లి గురునాథరావు వారిని నేను ప్రసాదబాబు నేను ఈమని మదన్ మోహన్ అని నేను పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి అని నేను కరేటి బాబు కరేటి కిరణ్ బాబు అని నేను పరాంకుశ వెంకటరామకృష్ణమాచార్యులు అని నేను జగన్నాథం భగవంతుని పేరున భగవంతుని పేరున ఈ క్రింది విధముగా ఈ క్రింది విధముగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్తగా ధర్మకర్తగా వ్యవహరించవలసిన వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నా ధర్మములకు తప్ప నేను నేను నా అభిప్రాయములకు నా అభిప్రాయములకు అంగీకారములకు అంగీకారములకు సమ్మతికిని సమ్మతికిని నాకు అందించండి నాకు అందించండి పత్రములందు పత్రములందు రహస్యములు రహస్యములు అంశములను అంశములను స్వయముగా గాని స్వయముగా గాని అనుప్రాయముగా గాని అనుప్రాయముగా గాని ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని వ్యక్తులకు గాని తెలియజేయట తెలియజేయట బహిరంగపరచుట బహిరంగపరచుట చేయని చేయని ప్రమాణ స్వీకారముగా ప్రమాణ మన శ్రీకృష్ణ దేవరాయలు నాటి సామంత ప్రభువులైనటువంటి మందపాటి రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. ఆనాటి రాజుగారు ఈ దేవాలయాన్ని నిర్మించమని మంత్రి గారికి బాధ్యతను అప్పగించారు, ఆర్థిక మనల్ని అప్పగించి ఆ రోజున మంత్రి గారు ఆ తనలో మిగిలించి మన శివాలయాన్ని కూడా నిర్మించి ఉన్నారు. ఆ సంగతి తెలిసిన రాజుగారు మంచి పని చేశామని మంత్రి గారు ఈ ఆ దేవాలయాలు కూడా రాజు మంత్రి దేవాలయాలుగా నామకరణం చేద్దాము అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఎంతో మహిమాన్వితంగా శక్తి కలిగిన శ్రీ ప్రసన్న కేశవ స్వామి గారు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉంది. అలనాటి పూర్వ వైపు ఉన్న ఈ దేవస్థానం కొంచెం వెనకాముందుగా ఇప్పుడు కొంచెం ఉన్న సందర్భంలో మళ్ళా మన బాల్యని శ్రీనివాసరెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానానికి పూర్వవయము తేవాలని చెప్పేసి మేము కూడా నిర్ణయించుకున్నాము. ఆ అన్నగారు అన్నారు పూర్వవయం అంటే ప్రతి వాళ్ళు ఎట్లానే చెప్తున్నారు అన్నట్టుగా అన్నారు. కానీ ఇప్పుడు నా చిన్నప్పుడు ఇక్కడ రథం అనేది ఉండేది, రథశాల ఉండేది. ఇక్కడ అన్నగారి ఆధ్వర్యంలోనే రేపు ఏప్రిల్లో జరగబోయే బ్రహ్మోత్సవాల్లోనూ ఇంకో నెల ఒక నెల అటు ఇటుగా రథాన్ని రథశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభ ఇప్పటికే ఆలస్యం ఉంది. కాబట్టి ముందుగా మన సూప్రభద చైర్మన్ అయిన రేపు సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం, క్లుప్తంగా మాట్లాడాలి. మన మంత్రివర్గ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మేడం గారికి, వచ్చిన అందరూ నాయకులకు, వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ మన వాసన్న మంత్రిగా అయిన తర్వాత ఈ 9 కాలంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా తను నమ్ముకున్న ఈ 9 కూడా పక్కన ఉన్న ప్రతి కార్యకర్తకు నాయకులకు కూడా మంచి నామినేట్ పంపించే విధంగా ఇవ్వడం చూస్తున్నాం మనం. అంతేకాకుండా ఒంగోలు అభివృద్ధి పనులను కూడా ఈరోజు గమనిస్తే గత ప్రభుత్వము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినా కూడా కొద్దిగా వాహనొచ్చినా కూడా మాకు వాళ్ళు వచ్చిన పరిస్థితి దానికి లాంగ్ స్టాండింగ్గా మనకి ఎటువంటి సంవత్సరాలు ఉండడానికి ఈరోజు 100 ప్రారంభించడం జరిగింది. పోతురాజు కాలువ ఆధునీకరణ అంటే కారణంగా చూస్తుంటాను 2 ఉంటారు. సారు ఎంతో ఆనందంగా మంచి పదవిలో ఉండాలా, మనం కూడా ఏదో పదవి ఇవ్వాలని కోరుకునే రకం ఒక రకం ఉంటుంది. అట్లాగే అంటే నేను ఆ రకం అనుకోండి వాసు గారు ఎక్కడ కూడా నాకు తెలిసే పెద్దతో 20 నుంచి కూడా ఎంతో అభిమానంగా ఉండడం కూడా ఆయన ప్రత్యేకంగా కూడా పెద్ద కోరిక కోరుకుండటం కూడా ఆయన అభినందించాల్సింది. ఇంకా అందరినీ కూడా నేను కోరుతున్నా. అంతేగా సడన్గా అనుకోకుండా మన గురునాథానికి ఒకరోజు ఇద్దరం అప్పుడప్పుడు గోసంగంలో కూర్చుంటాము. అదే రోజు చెన్నకేశ్వర స్వామి గుడి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇట్లా గుడి అడుగుదాము అంటున్నాను అడగలేదు కదా. అట్లాగే సరే ఆ రోజు సాయంకాలమే చిన్న షాప్ ఓపెనింగ్ కూడా నేను ఎవరక కలిగించాను.
ఆయన రెండు రకాలు ఉంటాయి, చూద్దామంటే ఇంకా లేనట్టే, మాట్లాడదామంటే పెండింగ్ ఏదో చేస్తాడని, కామ్గా ఉన్నాడంటే ఇస్తాడని తెలియజేస్తున్నాము. మీకు జీవితాంతం రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్నగారు త్వరలో మన కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పక్కన ఉన్న దేవస్థానానికి అన్న సూచనల మేరకు ఆ కమిటీని కూడా కలుపుకొని రాజు మంత్రి దేవస్థానాల్లాగా అన్ని రకాలుగా సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆ గుడికి జరుగు చేయగా ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథి చేసిన ఆది సంపదలైన అన్న ఉదయంలోకి ముందుగా నమస్కారాలు. అదేవిధంగా చైర్మన్గా ఈదిపల్లి గురునాథరావు వారి కమిటీకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క గుడి ప్రాచీనం మీరే చెప్పారు, ప్రస్తుతానికి పక్కన ఉన్న గుడిని కూడా మీరు డాక్యుమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకొని, అదేవిధంగా ప్రజలు చెన్నకేశ్వర స్వామికి నిధులు ఉన్నాయి కానీ పక్కన ఉన్న అండే స్వామికి నిధులు లేవు, ఆయన్ని కూడా కొంచెం పట్టించుకొని ఆ గుడిని కూడా డెవలప్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురునాథరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక వరుసలోనే ఉండాలి, మిగతా వాళ్ళు రావడానికి ముందు కమిటీ వారు సంతరించాలి, తర్వాత రెండు పేరు నేను ఇప్పిస్తాను, ప్లీజ్ నాకు పేర్లు ఇవ్వాలి ఎవరికి రాకూడదు. కార్యక్రమం తప్పుదా పక్కన పోతుంది, దయచేసి నేను సీనియర్గా పిలుస్తాను, ముందు మన కమిటీ వారు ప్రమాణిస్తే మన అన్నకి అభినందనలు తెలియజేస్తారు. అన్నగారిని సన్మానించడానికి మండలి సభ్యులు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్షులుగా సోదరు గురునాథాన్ని మరి అధ్యక్షులుగా ఉండటం జరిగింది. మరి గురునాథం మొదటి నుంచి కూడా పార్టీ ఆయుర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి దానికి ఇప్పుడు కూడా ఆ దైవం అనుగ్రహిస్తే తప్పకుండా పదవులు వస్తాయి. అందరూ కొంతమంది పదవులు వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఆదంపుతులు అంటున్నారు, రానోళ్ళు ఎందుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ నేను ఒకటైతే చెప్తా, ఖచ్చితంగా కూడా అందరూ కూడా పార్టీ సేవ చేసిన వాళ్ళకి ఏదో రూపంగా తప్పకుండా సాయం చేసేదానికి ఆ ధైర్య సన్నిధిగా ప్రమాణం చేస్తానని చెప్పి కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కూడా అందరూ బాగుండాలనేది నా కోరిక. మరి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గురునాథరావు గారికి, కురాప్రసాద్ గారికి, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి గారికి, ఈమన్ మదన్ మోహన్ గారికి, శ్రీ కరేటి కిరణ్ గారు కిరణ్ బాబు గారికి, శ్రీ జూటూరి గీతా కుమారి గారికి, శ్రీమతి నమ్మని హరిప్రియాదేవి గారికి, శ్రీమతి దాల వెంకరణం గారికి, శ్రీమతి జగన్నాథ దీవి గారికి, మరి ఎస్ అఫీషియల్ మెంబర్గా మన పివి రామకృష్ణాచార్య గారు మరి ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ దేవాలయం డెవలప్ చేసేదానికోసం
భక్తి శ్రద్ధలతో ఉంటే తప్పకుండా ఆ దేవుడే మీ చేత డెవలప్ చేస్తాడని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటామన్నా. మన అందరం కూడా భక్తులకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరి తప్పకుండా అందరూ మరి కొన్ని కొన్ని పండుగలకు ఇది రథసప్తం లాంటివి మరి బ్రహ్మోత్సవాలు చేసేదానికి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి ప్రజలకి సౌకర్యంతో అన్ని రకాలుగా మరి ముఖ్యంగా భక్తులకి అందరూ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి పక్కన శివాలయం ఉంది, ఇంకా ఆలయ సభ ఉంది, ఇవన్నీ కూడా త్వరలోనే మొత్తం కమిటీలు ఏర్పడే జరుగుతుంది. అందరూ కూడా ప్రాతినిధ్యం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గుడి డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీ అందరూ నేను ఎప్పుడు కూడా పదవి ఇచ్చిన తర్వాత మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పి నేను ఎప్పుడు కూడా డిక్టేట్ చేయను. మీకు ఇచ్చిన పదవి మీరే జాగ్రత్తగా ఉండి చూసుకొని డెవలప్ చేసే దానికోసం గట్టిగా కృషి చేయాలని చెప్పి కూడా అందరికీ మీకు ఇచ్చినటువంటి ఈ పదవిని అందరూ కూడా మెచ్చుకునేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరూ కూడా ఈ పలాని గురునాథ దయంలో పలాని డైరెక్టర్లు పలాని గురునాథం బాగు చేశారు గుడిని అని అనిపించుకునేటట్టు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందరూ కూడా మరి ముఖ్యంగా నేను కోరుకునేది అంటే భక్తులకి సౌకర్యంగా కల్పించి గుడిని డెవలప్ చేయాలని చెప్పి మరి మరి కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క వీళ్ళు ధర్మకర్త మండలి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ కూడా మరి ఒకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ టి నీరద తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్ఓ కె పద్మావతి కరోనా వైరస్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీరద మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రకాశం జిల్లాలో అంతగా ప్రభావం చూపలేదని, భవిష్యత్తులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మనము గత 2 వారాల నుంచి కూడా అందరూ కరోనా వైరస్ అనేది మనం అందరం కూడా ప్రజల్లో కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిస్కషన్ జరుగుతూ ఉంది. దీని గురించి మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిన్న ఈవినింగ్ కానీ ఈరోజు మార్నింగ్ కానీ టెలికాన్ఫరెన్స్లో ఈ యొక్క వ్యాధి గురించి తెలియపరచడం జరిగింది. దాని ఇంపార్టెన్స్ గురించి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే 100-bedded హాస్పిటల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కానీ మిగతా డాక్టర్స్ ఎవరైతే ఈ కేసెస్ అన్ని డీల్ చేస్తున్నారో ప్లస్ మన ఐఎంఏ వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు అందరితో కూడా మనం ఈరోజు ఒక కోఆర్డినేషన్తో ఈ వ్యాధి మన జిల్లాలో లేదు కానీ మనమందరం కూడా అలర్ట్గా ఉండి ఈ వ్యాధి మన జిల్లాలోకి రాకూడదు, అందరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక దీంతో ఈరోజు మీటింగ్ పెట్టుకొని వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అనేది కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాని ఆ సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ప్రైవేట్ డాక్టర్స్ అయితేమి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మన మేడం గారు అడిషనల్ డైరెక్టర్ మేడం, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీసాక్స్ గారు కూడా 2 రోజుల నుంచి మన జిల్లాలోనే ఉన్నారు వివిధ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ. అదేవిధంగా మన సూపరింటెండెంట్ జీసీహెచ్ గారు, వైద్య విధాన పరిషత్ మేడం గారు, ఉషా మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో. ఈ 1960లోనే ఈ కరోనా వైరస్ అనేది కూడా స్ట్రెయిన్స్ అనేది ఎప్పుడో ఇది మనకి ప్రజలకి ఈ యొక్క కరోనా వైరస్ గురించి తెలుసు, బట్ ఇప్పుడు ఏంటంటే విరులెంట్ స్ట్రెయిన్ అంటే అది 7వ రకంగా మన వాళ్ళు చెప్తున్నారు. ఇది మనకి మొట్టమొదటి చైనాలో ఈ యొక్క వ్యాధి అనేది బయటపడడం అందరూ కూడా చూశారు. అక్కడ దాదాపు చాలామంది కూడా ఈ వ్యాధి అంటే వేలల్లో ఇన్ఫెక్ట్ అయ్యారు కానీ బట్ మరణాలు కూడా అక్కడ సంభవిస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ప్రజలు అక్కడికి పోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మనకి కూడా ఇండియాలో కేరళలో ఫస్ట్ కేసు నోటిఫై అయింది. ఆ కేసు బాగానే ఉంది కానీ స్టేబుల్గా ఉంది, బట్ వైరస్ అనేది ఎంటర్ అయింది, ఒక కేసు రికార్డ్ అయిందని తెలియడం వల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. కానీ భయపడద్దు, కానీ మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ ఉండి ఫస్ట్లోనే మనకి ఏదైతే అనుమానం వచ్చిందో వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడము, సలహాలు తీసుకోవడం వల్ల మనం దీన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ఏంటంటే మనకు అందరికీ తెలుసు, ఇంతకుముందు స్వైన్ ఫ్లూ కూడా మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాము. అదే జలుబు, దగ్గు, జ్వరం రావడము, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడము, నిమోనియా సిమ్టమ్స్ ఉండడము,
తర్వాత ఫైనల్గా మూత్రపిండాలు డామేజ్ అయిపోవడం, తర్వాత షాక్ సిండ్రోమ్లోకి పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి మనకి చైనాలో యానిమల్స్ ద్వారా, తర్వాత బర్డ్స్ ద్వారా వచ్చిందని మనకి చెప్తున్నారు. సెన్సర్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఏ విధంగా ఇది స్ప్రెడ్ అయిందని. కాబట్టి పెంపుడు జంతువులకు కూడా కొంచెము దూరంగా ఉండడము, తర్వాత గ్రూప్ ఎక్కడైతే జనాలు సాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడికి అవసరం ఉంటే తప్ప మామూలుగా వెళ్ళవద్దని చెప్పడము, తర్వాత అవసరమైతేనే ప్రయాణాలు చేయడం కానీ అనవసరంగా ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయకుండా ఉండాలని చెప్పి కూడా ప్రజలకి చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే, మనకి ముక్కు కారడము, జలుబు, తుమ్ములు ఉంటాయి కాబట్టి అలా ఉన్నప్పుడు కర్చీఫ్ కానీ చేతులు అడ్డం పెట్టుకోవడము, తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేస్తే మనము 99% మనము ప్రివెంటివ్ మెజర్గా మనం దాన్ని తీసుకోవచ్చు. హ్యాండ్ వాష్ అనేది అందరు కూడా, పిల్లలైతేమి పెద్దలైతేమి కూడా ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చలి ప్రదేశంలో ప్రయాణాలు చేయకుండా మనము కొంత నివారించుకోవాలి. జలుబు, దగ్గు, ఛాతిలో నొప్పి, మిగతా లక్షణాలు ఏదైనా ఉన్నప్పుడు వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకోవడము. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది పిల్లలు కానీ, గర్భవతులు కానీ, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆహారం కూడా కొంచెము న్యూట్రిషియస్ ఫుడ్డు అలా తీసుకోవడము, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత కూడా మనకి ముఖ్యంగా ఉండాలి. మనకి మన జిల్లాలో చూసినట్లయితే చైనా నుంచి వచ్చిన వాళ్ళు నిన్న మొన్న అంతా కూడా మేము స్క్రీన్ చేసుకోవడము, ఇంక్వైర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి మైన్స్ ఉంది మన జిల్లాలో, అక్కడ ఎక్కువగా ఇన్మైగ్రెంట్స్ ఉంటారు కాబట్టి అక్కడ పంపించి సెన్సస్ తీసుకుంటే అక్కడ కూడా ఎవరు మనకి ప్రస్తుతం 1 మంత్ నుంచి ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ నిన్న హాంకాంగ్ నుంచి ఇద్దరు వచ్చారు మనకి, బట్ వాళ్ళు ఒక 10 డేస్ చెన్నైలోనే ఎయిర్పోర్ట్లో ఒక 10 డేస్ క్వారంటైన్ పీరియడ్ అక్కడ వాళ్ళని చేసి వాళ్ళకి మైనర్ ట్రీట్మెంట్ కానీ ఐసోలేషన్లో పెట్టి 10 డేస్ తర్వాత మన దగ్గర వచ్చున్నారు వాళ్ళు. వాళ్ళని కూడా మనం ఈరోజు వెళ్ళి వాళ్ళని విచారించి ప్రివెంటివ్ మెజర్స్, వాళ్ళని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టుకోవడము, అదేవిధంగా కూడా మనము చాలామందికి ఈ మార్కెట్స్లో కానీ, తర్వాత అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా కానీ కొత్త వ్యక్తులు దూర ప్రయాణాలు చేసి వచ్చినట్లయితే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం కానీ, ఈ 1 నెల 2 నెలలు చైనా నుండి కానీ ఇతర కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు కూడా మనము అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. మనకి ఎయిర్పోర్ట్ లేదు, ప్లస్ పోర్టు కూడా లేదు కాబట్టి మనకు కొంతవరకు ఈ పిఆర్ అసలు మనకి ఇన్ఫెక్షన్. అక్కడ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఇండియా తీసుకురావటం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమందిని తీసుకుని వచ్చేసారు ఢిల్లీలోకి. అప్పుడు వాళ్ళల్లో ఎవరికైనా కానీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే, ప్రకాశం జిల్లాలో కూడా ఉండి అక్కడ ఉండి చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, అంతేకాకుండా వ్యాపారం కోసం కూడా చైనా వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు, చైనీయులు కూడా ఇక్కడికి వచ్చి వ్యాపార నిమిత్తం వస్తున్న వాళ్ళు ఉన్నారు, వచ్చి వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరి విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా వచ్చిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఏమైనా జలుబు, తుమ్ములు, జ్వరం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో చూసి వాళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి. యూజువల్గా 28 డేస్ ఐసోలేషన్లో ఉంచాలి మనం. ఆ తర్వాతనే వాళ్ళని, అంటే వాళ్ళ ఇంట్లో ఐసోలేషన్లో ఉంచి ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి రమ్మని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ హాస్పిటల్స్లో వెంటిలేటర్సు, తర్వాత సెపరేట్గా ఒక ఐసోలేషన్ వార్డ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్ని పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంటు, నెబులైజర్సు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా మన సూపరింటెండెంట్ గారు ఆ హాస్పిటల్లో వార్డులన్నీ కూడా రెడీ చేసి ఉంచారు. అందువల్ల ఎవ్వరూ దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. తర్వాత జలుబు, దగ్గు, తర్వాత జ్వరం ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. బయటికి జనసమ్మర్దం ఉన్న ప్రదేశాలకి వస్తే ఇతరులకి వ్యాపించే అవకాశం ఉంటుంది కనుక మామూలు జలుబు అయినా కానీ జ్వరం అయినా కానీ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది వేరే వారికి వ్యాప్తి చెందకుండా. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీ4జీ న్యూస్.